నువ్వేంటిరా వాళ్ళతో భోజనం చేసావట? అయ్యో ఎంతసేపు ప్రభుతో కనెక్షన్లో లేని వాళ్ళు శారీరకమైన విషయాలే మాట్లాడతారు, గుర్తుంచుకోండి. ప్రభు పని మీద మనసు లేని వారు ఎంతసేపు డబ్బు సంగతో, ఎంతసేపు తిండి సంగతో, ఎంతసేపు ఏం బట్టలు వేసుకున్నావనో, ఏ కారులో తిరుగుతున్నావనో, నీ స్టేటస్ ఏంటో, ఇదే గోల తప్ప దైవ చిత్తాన్ని గుర్తెరగరు. ఎంతమందికి ఎంతమందికి సువార్తను అందించావు, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది ప్రభుతో గడుపుతున్నారు మీ దగ్గర, ఎలా ఎదుగుతుంది సంఘం, మీ కుటుంబం ఆరాధన జరుగుతుందా, ప్రార్థన చేస్తున్నారా, బైబుల్ చదువుతున్నారా అని అడిగేవాళ్ళు ఉన్నారా మిమ్మల్ని? ఏం తిన్నావక్క, ఏముండవే, పుట్టగొడుగులమ్మా, అవునా? వారి కడుపే వారి దేవుడు అన్నాడు. అంటే పలకరించుకోవద్దని నేను చెప్పట్లా, ఎంతసేపు తిండి సంగతులే కాదు, ఎంతసేపు నిందారోపణ చేయించడానికి ఒక మాటను ఎదుర్కోవడమే కాదు, అపుస్తుడైన పేతురును వాళ్ళు నిందించడానికి గాను ఏం పట్టుకున్నారు, హాయ్ వాళ్ళతో భోజనం చేస్తావట్రా నీవు అని పట్టారు. అప్పుడు పేతురు ఇలాగ చెప్పాడు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, రెండవ శనివారపు ఆరాధన అంటే నా హార్ట్ బీట్స్లో ఒక బీట్, అది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం మీ యొక్క హృదయాలలో దైవ చిత్తాన్ని పోయడానికి. ప్రభు యొక్క బిడ్డ చాలాసార్లు రెండవ శనివారపు ఆరాధనలో ఒక్క రూపాయి కూడా లేని సందర్భాలు వస్తున్నాయి. పోయిన నెలలో అలాంటి పరిస్థితి ఎదురైంది, కానీ అసలు నేను అనుకున్న దానికన్నా డబల్ ఇచ్చి ప్రభు కార్యాన్ని జరిగించి నడిపించాడు. దేవుని బిడలారా, ప్రభు చిత్తం మన పరిచర్య వెనుక ఉంది అనడానికి నాకు ఇన్ని రుజువులున్నాయి. ప్రభు నన్ను మనలను పిలిచాడు అనడానికి అనేకమైన సందర్భాలున్నాయి. అప్పుడు పౌలు వారి మీద ఇరగబడిపోలా ఇలాగూ చక్కగా వివరిస్తున్నాడు, అంటున్నాడు, అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించి చెప్పాను. చక్కటి వివరణతో పేతురు వస్తున్నాడు వారు ప్రశ్న అడిగినప్పుడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిని మనం ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుకోగలగాలి. శత్రువు వేసినటువంటి రాయిని మనం తీసుకుని మన గోడలో మనం అమర్చుకోగలగాలి. శత్రు విమర్శలను దైవ చిత్తానుసారముగా ఎదగడానికి మనం వాడుకోవాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి సంగతి ఇలాగ వివరించి చెప్పాను, నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను, అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యుద్ధకు వచ్చెను. దర్శనాలు వస్తున్నాయా? మన సంఘాలు దర్శనం మీద కట్టబడ్డాయి, మన సంఘాలు దేవుని పిలుపు మీద కట్టబడ్డాయి. దేవుని బిడలారా, నాన్నగారు కాజలో పరిచర్య చేస్తున్న దినాల్లో 1974, 1975, 1976 సంవత్సరాల్లో 1977, 1978, 1979 సంవత్సరాల్లో పరిచర్య బాగానే జరుగుతూ ఉన్న సందర్భంలో ఇండియా పెంతకొస్త దేవుని సంఘం అధ్యక్షులైన అబ్రహాం శామ్యూల్ గారు నాన్నగారిని పిలిపించి మీరు మొవ వెళ్ళాలి అని చెప్పారట. అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, అయ్యా మీరు వెళ్ళొద్దు అన్నారట. సహవాసమేమో వెళ్ళమంటుంది, సంఘమేమో వెళ్ళొద్దు అంటుంది. ఏం చేయాలి ప్రభువా, సంఘ బిడ్డలు కూడా మనం బాగా చూసుకుంటున్నారు, బీదరికమైన పరిస్థితులు, అప్పుడప్పుడే కూడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నాన్నగారు ప్రార్థన చేస్తున్నారంట. ఒక రాత్రి వేళ, ఇది వరకు చెప్పాను మళ్ళా చెప్తున్నాను, దర్శనం అన్న సంగతి వచ్చిందని,
ఒక రాత్రి వేళ కాస కళాయిగుంట ఐపీసీ చర్చిలో మోకరించి ప్రార్థనలో ఉండగా, ప్రార్థిస్తూ 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 ఉండగా 2 గంటల సమయం అయిపోయిందండి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక దర్శనం. ఆయన కూర్చొని ఉన్నటువంటి మందిరం అంతా కూడా ఓ అగ్నిగుండంగా మారిపోయిందట. అక్కడ నుండి ఓ కోడి దూడ అది గంతులు వేసుకుంటూ వచ్చి ఆ లోపల ఉన్నటువంటి ఆ చర్చి తలుపు యొక్క గడ 4తో లేపేసిందట. ఒక గంత అయితే వేసి బయటకు వచ్చిందట. మళ్ళా వచ్చి గేటు దగ్గర ఉన్నటువంటి దాని గేటు కొంకి అట్లా పెట్టా అని చెప్పేవారు నాన్నగారు. ఆ దానిని కూడా లేపి 4తో తలతో అట్లా త్రోసి ఒక్క గంత అయితే వేసి బయటకు వచ్చిందట. ఓహో, ప్రభువు నన్ను ఇక్కడ నుండి పంపిస్తున్నాడని నాన్నగారు అర్థం చేసుకుని 1979 అక్టోబర్ నెల 22వ తారీఖున మవ్వ గ్రామానికి రావడానికి ప్రభువు సహాయం చేశారు. దైవజనులారా, విశ్వాసులారా, మన వెనుక దైవ దర్శనం ఉంది, మన వెనుక దైవ చిత్తం ఉన్నది. ప్రభువు మనల్ని పిలిచాడు. పేతురుకు ఈ దర్శనం ఎలా కలిగింది అంటే, నేను ప్రార్థనలో ఉండగా అంటాడు అక్కడ. అక్కడ ఈ వాక్యం నేను మళ్ళా మీకు చదువుతున్నాను. అక్కడ ఈ విధంగా వ్రాయబడింది, నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. పరవశం అనే పదం అద్భుతమైనటువంటి పదం. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా అని యేసన్ గారు రాశారు. పరదేశినై పాడనా పరవశించి నీలో నాట్యమాడనా అని రాజుబాబు గారు రాశారు. పరవశించడం అంటే పద్మాసు దీపములో అపుస్తురుడైన యోహాను పరవశమయ్యాడు. పరవశం అంటే పరలోకపు వశం. ప్రభు యొక్క చిత్తానికి మనం వశమైపోయినప్పుడు ఎట్లా అయిందది? ప్రార్థనలో ఉండగా ఓ దర్శనం. పరలోకము నుండి లేక ఆకాశము నుండి ఒక పాత్ర వంటిది, దుప్పటి వంటిది ఒకటి క్రిందకి దిగి వచ్చింది. అప్పుడు తేరి చూచినప్పుడు అంట పరీక్షింపగా అందులో భూమి ఎందుండు చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకెడ పురుగులు, ఆకాశ పక్షులు నాకు కనబడిను. 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడను పడలేదని చెప్పగా, 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని చెప్పెను. ఇలాగ ముమ్మారు జరిగిన తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడిను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. 11వ వచనం. ఇక్కడ ఒక మాట చెప్పి నేను 11వ వచనంలోనికి వెడతాను, దయచేసి వినండి, కొద్దిసేపు వినండి. కొంతమంది ఈ వాక్యాన్ని తీసుకుని దుప్పట్లో దిగిన చతుష్పాద జంతువులు ఉన్నాయే, 4 కాళ్ళ జంతువులు, ఏయ్ తినమంటే నేను తిన్నన్నాడు, ఏయ్ నేను శుద్ధీకరించినవి ఎందుకు శుద్ధీకరి నువ్వు ఎందుకు తినమంటున్నారని కళ్ళు మూసుకొని పంది మాంసం తినేస్తున్నారు. ఉన్నారా? ఇక్కడ కూడా తగులుతున్నారు నాకు అలాంటి వాళ్ళు. ఇందాక అక్కడ చెప్పానే, ఆత్మీయ పాఠమును బోధించేటప్పుడు కొంతమంది శారీరకంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దానిని శారీరకమైన విధానంలోనే ఎంచుతారు తప్ప ఇంకొక దానికి అసలు దాని యొక్క అర్థమేంటో గమనించరు. ఈ దర్శనం కలిగింది, పైనుండి జంతువులన్నీ దిగి వచ్చినాయి, తినమన్నాడు, తిన్నంటే తిన్నన్నాడు ఈయన, అమ్మో అపవిత్రమైన అంటే నేను శుద్ధీకరించాను నువ్వు తిన్నన్నాడు ప్రభు. ఈలోపుగా మెలకు వచ్చింది లేక తేరుకున్నాడు. ఇలాగ ముమ్మారు జరిగిన తర్వాత అదంతా ఆకాశమును తిరిగి తీసుకొని పోయిన వెంటనే కైసరి నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండెను. ఒక విషయం చెప్తాను, ప్రభు మనల్ని పిలిచినప్పుడు విషయాలు ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతాయి. పురుషోత్తమ అయ్య గారు చెప్పారు మన మవ సభల్లో, అక్కడ ఉజ్జీవ సభల్లో ఐపీసీ చర్చ్ దగ్గర,
ఒక దినాన వాళ్ళకి భోజనం లేదండి. పురుషోత్తమ గారికి 12 మంది పిల్లలు, అమ్మగారు కూడా విశ్వాస యోధురాలు. ఓ దినాన భోజనం లేకపోతే ప్రార్థన చేయమని చెప్పారంట అయ్యగారు. ప్రార్థన చేయండి ప్రభు ఇస్తాడంటే, ఈలోపు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉండగా ఒక కాకి ఆ దినాల్లో 5 రూపాయలు నోట్ ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటి మీద వదిలేసింది. కాకి కాకి కోడి పిల్లలను పట్టుకొస్తుంది కానీ 5 రూపాయల నోట్లు తెస్తుందా? ప్రభునందు ప్రియులరా, కనెక్ట్ అవుతాయి. సరే, 5 రూపాయలకి ఆ దినాన్ని ఎన్ని దినాలు పోషించబడ్డారన్నది సంగతి ప్రక్కన పెడితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ కార్యాన్ని బట్టి నా బిడ్డలు విశ్వాసంలో బలం పొందారని చెప్పారు. వెన్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్, ద లార్డ్ విల్ స్ట్రెంగ్తన్ అస్, గాడ్ విల్ స్ట్రెంగ్తన్ అస్ బై కనెక్టింగ్ ద థింగ్స్. విషయాలు ఒకదాన్ని ఒకటి సమకూడి జరుగుతున్నట్లుగా జరిగించి ప్రభువు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. పైన దర్శనం వచ్చింది, క్రిందకు వచ్చేసరికంట యొప్పే నుండి 3 మనుషులు వచ్చి అక్కడ నిలవబడ్డారంట. చూసారా, వెంటనే కైసరి నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండేది. 12వ వచనం, అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చను. 1, దర్శనం కలిగింది. 2, దేవుని పిలుపు వినబడింది, దేవుని స్వరము వినబడింది. దర్శనం ఉందా? నిశ్చయంగా ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ఇది క్రొత్త నిబంధన, పాత నిబంధన? నిశ్చయంగా క్రొత్త నిబంధనే. కొంతమంది దర్శనాలు నమ్మరు. నన్ను ఈ మధ్య ఒక బ్యాప్టిస్ట్ సహోదరుడు, ప్రవచనాలు నమ్ముతావా అన్నాడు. ప్రవచనాలు నమ్ముతావా అంటే నేనేం చెప్పాలి? నేను చెప్పాను, అయ్యా మా చిన్నప్పుడు మా నాన్నగారు ఆ మీటింగ్స్ జరిగించినప్పుడు ఆశీర్వాదం గారని కాజు నుండి ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏం చదువుకోలేదు. ఆ రాత్రి పరిశుద్ధాత్మతో నింపబడి మా నాన్నగారిని ఎత్తుకొని, నా కుమారుడైన పరంజ్యోతిని మొదటి రాత్రికే నీ మధ్యకు మీ మధ్యకు తోడుకొని రాబోతున్నానని ప్రవచనం చెప్పాడు ఆయన. ఆ దినాల్లో టెలిఫోన్స్ లేవు. పరంజ్యోతి గారంటేనేమో పెద్ద ప్రసంగి కూడా ఆయన. చివరి రాత్రి రావలసిన దైవజనుడు. ఆ రాత్రి ఆయనేం ఇలాగ ప్రవచించారు, మేమేం చిన్నపిల్లలం. తెల్లారేపాటికి టెలిగ్రామ్ వచ్చేసింది, నాకు వేరే పని ఉండడం వల్ల మొదటి రాత్రికే వస్తున్నానని పరంజ్యోతి గారి దగ్గర నుండి. టెలిగ్రామ్ కన్నా ముందే ప్రభువు మాట్లాడారు, ప్రవచనాలు లేవని ఎవరైనా చెప్తే నేను ఎలా నమ్మగలను అన్నాను. ఇంకా మాట్లాడట్లా. ప్రవచనాలు పెంతకొస్తూ వారి మాత్రమే కాదు, ప్రవచనాలు క్రైస్తవ సంఘం అంతటికి సంబంధించిన విషయం. దర్శనాలు పెంతకొస్తూ వారి మాత్రమే కాదు, దర్శనాలు సంఘం అంతటికి సంబంధించిన విషయం. దర్శనాలు ఏదో ఒక డినామినేషన్కి, లేకపోతే దేవుని స్వరం అనేది ఒక డినామినేషన్కి సంబంధించింది కాదు. దేవుని యొక్క స్వరం ప్రతి డినామినేషన్ను కూడా సంధిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దైవ చెత్త మీదని ప్రభువును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇక్కడ చూడండి. అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించి మీ అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోను పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురు ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపిన. అయ్యా, వాళ్ళ మాట విని నేను యొప్పేకి వెళ్ళాను. దైవాత్మ నాతో మాట్లాడినప్పుడు నేను యొప్పేకి వెళ్ళాను. అక్కడ ఉన్నాడు ఎవరాయన? కొర్నేలి చెప్పాడట. దేవదూత వచ్చాడు, ఒక దైవజనుడు రాబోతున్నాడు, ఆయన మాట వింటే మీకు రక్షణ కలుగుతున్నాడు. దైవజనులారా, దేవుని పిల్లలారా, ప్రభువు మనల్ని గురించి ఇతరులతో మాట్లాడతాడు. ప్రభువు మనల్ని గురించి ఇతరులతో మాట్లాడి వారిని మన కొరకు సిద్ధపరుస్తాడని ఈ వచనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముగిస్తాను. 14వ వచనం,
నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురు? ఆ మాటలు అతడు మీతో చెప్పున తానింటి నిలిచిన తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపింది. నేను నేను మాటలాడన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మనం మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగిన. చూసారా, ఇక్కడ వినండి, ఒక మాట వినండి. కొంచెం సేవకులు కూడా ఈ మాటను కొంచెం అండర్లైన్ చేసుకోండి, ఈ మాటను నోట్లో రాసుకోండి. మన మీదకి దిగిన ఆత్మ వారి మీదకి దిగిను. కొంతమంది ఏం బోధిస్తున్నారంటే దిగింది అప్పుడే దిగింది, దైవాత్మ ఇక మళ్ళా దిగేది పద్దాక దిగేదేం ఉండదు అని బోధిస్తున్నారు. అపొస్తలుడైన పేతురు చాలా క్లియర్గా చెప్పాడు, దేవునాత్మ ఆదినాన మన మీదకి ఎలా దిగిందో అపొస్తలారా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, అలా మాట్లాడిన వారు అపొస్తలు కూడా ఉన్నారని అర్థం అవుతుంది. మన మీదకి ఎలా దిగిందో యూదుల మీదకి, లేకపోతే అప్పర్ రూమ్లో పైగదిలో ఉన్న వారి మీదకి, ఇప్పుడు వీళ్ళ మీద కూడా. నేను వాక్యమును బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. సుజానమ్మ గారు ఉండి ఉంటారు అక్కడ కాజులో, ఎవరో ఒక ఆయన వ్యంగ్యంగా అన్నాడట, ఏంటి పరిశుద్ధాత్ముడు వాళ్తున్నాడా మీ మీద, ఆయన ఏమైనా వాళ్ళటానికి ఏమైనా ఇదా అదా అన్నారట. ఆవిడ చక్కగా అమ్మగారు అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం తెరచి, అయ్యా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారి మీద వ్రాలగా అన్న వాక్యాన్ని చదివి వినిపించిందట. ఇక ఆయన మాట్లాడలేదట పాదిరి గారు, దేవుని యొక్క బిడ్డ దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. చూసారా, ఇక్కడ వారి మీదకి దిగి వచ్చాడని దైవజనుడైన పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి 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 చూడండి, ఇంటి వారందరూ నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం వారి మీదకి దిగాను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవునిని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. వారి మాటలు విని మరి ఏమి అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచరి. అపొస్తలుడైన పౌలు అంటాడు రోమీయులకు రాస్తూ, దేవుడు యూదులకే దేవుడా, అన్య జనులకు దేవుడు కాడా? అవును, అన్య జనులకును దేవుడు దేవుడే అంటాడు. దేవుని యొక్క బిడ్డ నేను ముగిస్తున్నాను, దర్శనాన్ని చేతపట్టండి, ప్రార్థనలో కూర్చోండి. ప్రభు ఇచ్చిన దర్శనాన్ని, ఈ దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ద్వారం ఏంటంటే, భారతదేశంలో 806 జిల్లాలు ఉన్నాయి. ఈ 806 జిల్లాలకు మనం ఒక బలమైన దైవజనుని పంపాలి. 806 జిల్లాలకు ప్రార్థన చేసి బలపరచి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క దైవజనులన్నా మనం పంపాలి. బాగా గుర్తుంచుకోండి, మన విశ్వాసులు, మన సేవకులు, నాతో నన్ను ప్రేమించే సేవకులు అందరూ రాసుకోండి. భారతదేశంలోనున్న 806 జిల్లాలకు మనము దేవుని సేవకులను పంపాలి. ఒక్కొక్క సేవకుడు వెళ్ళి అక్కడ ఎన్ని మండలాలు ఉన్నాయో, లేక అక్కడ ఎన్ని తాలూకాలు ఉన్నాయో, అన్ని తాలూకాలకు వెళ్ళినటువంటి సేవకుడు ఒక్క జిల్లాలో ఉండి ఒక్క సేవకుడినన్నా సిద్ధపరిచి పంపాలి. మనమేమో దేశము నుండి జిల్లాలకు పంపిస్తున్నాం, రాష్ట్రాలకు, వాళ్ళేమో జిల్లా నుండి తాలూకాకు పంపాలి. ఒక్కొక్క సేవకుడు, ప్రతి సేవకుడు ఒక్కొక్క తాలూకాకు పంపాలి. సాతాను మీరులో దూరి అంటాడు, ఎందుకులే అయ్యారు ఇవన్నీ, ఇప్పుడు జరిగే పనులు కాదులే అంటాడు. వాడిని ప్రక్కకు నెట్టండి, అవసరమైతే అక్కడ భోజనం ఉందరా వెళ్ళి తినమని చెప్పండి, మీరు మాత్రం నా మాట వినండి. తాలూకాకు వెళ్ళేటటువంటి సేవకునికి వాళ్ళు ఏం చెప్పి పంపాలంటే, ప్రతి తాలూకా లేక మండలంలోనున్న ప్రతి గ్రామానికి ఒక్క సేవకుడినన్నాను సువార్తతో నింపి పంపాలి అని వాళ్ళు బోధించి పంపేటట్లుగా మనము సేవకులను సిద్ధపరిచి పంపాలి. దీని విషయమై నా గుండెల్లో దేవుడు భారాన్ని ఉంచాడు. దీని విషయమై ఒక దినాన్న మరొక సేవకుడు, నేను మన గ్రౌండ్లో అక్కడ బాయ్స్ గ్రౌండ్లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, పొద్దుటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ప్రార్థనలో ఉండగానే. ఆ దర్శనం ఏంటంటే, ఒక
కొరమేను కనబడింది, బలమైన కొరమేను కనబడింది. అక్కడ తేటగా పారేటటువంటి నీటిలో కొరమేను ఉంది, దాని దగ్గర చాలా పిల్లలు ఎర్రగా బలంగా ఉన్నాయి. మీలో ఎంతమంది కొరమేను పిల్లలను చూచారు? చాలా బలమైన పిల్లలు, చాలా పిల్లలు ఉన్నాయి. ఓ పొరకలేస్తూ పరుగులు ఎత్తుతున్నాయి. అబ్బో, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను ఎంతో ప్రభువును స్తుతించాను. కొరమేను మన చేపల్లో బలమైనటువంటి చేప. నన్ను ఇక్కడ వచ్చినప్పుడు ఏం తింటామని అడిగితే ఫిష్ అన్న. ఫిష్లో ఏం ఫిష్ అని అడిగారు. మేము తినే ఫిష్లు ఇక్కడ ఉండవు కదా అన్న, చెప్పమన్నారు. కొరమేను అని చెప్తే దాన్ని ఇంగ్లీష్లో చూసి వెళ్ళి పట్టుకొచ్చి మొన్న మన దగ్గరికి వచ్చిన వాళ్ళే కూర వండి పెట్టారు మనదైన రీతిలో. కొరమేను బలమైనది, బలమైన చేప. ఒక బలమైనటువంటి యువతరాన్ని మనం ఇక్కడ నుండి రేపి లేపి ప్రభు కొరకు 806 జిల్లాలకు పంపాలి. ఇది మనకిచ్చినటువంటి ప్రభు ఇచ్చిన దర్శనం. ఈ దర్శనంలో మీరంతా పాలు పంపులు పొందాలి. అయ్యా, నేను ఒక సేవకుని సిద్ధపరిచాను ఫలానా జిల్లాలకు. ఇప్పుడు మన బిడ్డలు బాపట్ల జిల్లాలో వర్క్ చేస్తున్నారు, గుంటూరు జిల్లాలో వర్క్ చేస్తున్నారు, మన్యం జిల్లాలో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు కవర్ అయిపోయినాయి. NTR జిల్లాలో వర్క్ చేస్తున్నారు, కృష్ణా జిల్లాలో వర్క్ చేస్తున్నారు. ఆ వర్కే కాదు, ఇంకా బలమైన పనిని వారు జరిగించాలి. దర్శనం ద్వారా, పిలుపు ద్వారా ప్రభువుకు తన కార్యాన్ని జరిగిస్తారు. స్వరం ద్వారా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తారు. దేవుని సంగమా, దైవజనులారా, దర్శనాన్ని పొందండి, పిలుపును పొందండి, ప్రార్థనలో కూర్చోండి, వాక్యాన్ని చదవండి, ప్రభువాత్మతో నింపబడండి. ప్రభువు మీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఈ యొక్క దర్శన ప్రకారంగా మరి నేను ఇక్కడ ఉన్నప్పుడు పాస్టర్ గారు నాతో చెప్పారు, సంఘపరిచర్ ఇక్కడ సేవకులకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు ఇన్నాళ్ళ నుంచి. అసలు సేవ పిల్లల భోజనమే అనేదే తప్ప సేవకులు అంటేనే మేము చేయలేములు అనే పరిస్థితి. కానీ సంఘపరిచర్యే చేయాలని ఒక సంఘం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుందండి. వాళ్ళు నన్ను కలవడానికి వస్తున్నారని చెప్పారు నలుగురు. అంటే నేను అనుకున్నాను, ఓహో, ప్రభువు దర్శనం ఇచ్చాడు కదా, దాని ప్రకారంగా యుప్పే నుండి మనుషులను ఏ విధంగా తోడుకొని వచ్చాడో మన యుద్ధకు ప్రభువు తోడుకొని వస్తాడు. ఆయన ఒక పెద్ద చర్చికి సీనియర్ పాస్టర్ అంట, వాళ్ళ అసోసియేట్ పాస్టరు, వాళ్ళ సంఘ పెద్దగారు, నన్ను పరిచయం చేసిన పాస్టర్ గారు. ఈ నలుగురు నేనన్నా అయ్యా నన్ను తీసుకెళ్ళమంటే కాదులే, మీరున్న చోటకే మేము వస్తామని చెప్పారు. సంతోషమైంది. ప్రభువు దర్శనం ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళను మన యుద్ధకు తోడుకొని వస్తాడు. ప్రభువు దర్శనం ఇచ్చినప్పుడు దేవుడు ద్వారములు తెరుస్తాడు, దైవాత్మతో నింపుతాడు, శక్తితో నింపుతాడు. నింపబడండి. ప్రభు ఇట్టి కృపలతో నింపి, దర్శనమిచ్చి, ధైర్యమిచ్చి, స్వరమును వినిపించి, ద్వారములు తెరచి, ఆయన నామ మహిమార్థమై ఆయన సంఘ కట్టడి కొరకు ప్రభు చిత్తానుసారముగా దేవుడు సంఘమును, దైవజనులను వాడుకొని ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. ఎండ్ ఓవర్ ఇట్టు కరుణాకర్. కాస్త ప్రవీణ్ అందరిని చూపించినాను, ఇంత అయిపోయిన తర్వాత. పరిశుద్ధురా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రాలు. నీ మహా అత్యంత కృపలో మీరు ఇచ్చిన ఈ దర్శనం కొరకై మీకు వందనాలు. మీరు నడిచినటువంటి గొప్ప ఆయన మూమెంట్ కొరకై మీకు, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వారి కుటుంబాలు, వారి వారి సంఘాలు, వారి వారి సహవాసాలు, వారి వారి పరిచర్యలను మీరు దీవించండి నాయన. నూతన ద్వారములు తెరవండి నాయన, నూతన ద్వారములు తెరవండి నాయన. ఓ, యుప్పే నుండి ఏ విధంగా మనుషులను తీసుకుని వచ్చారో, మీరు మాట్లాడకపోతే మనుషులు రారు కదా నాయన, మీరు మాట్లాడకపోతే ప్రజలు నీ వాక్యమును వినలేరు కదా నాయన. మీరు మాట్లాడండి, నీ వాక్యమును నాయన వినిపించడానికి మీ స్వరమును వినిపించండి, నీ వాక్యమును వినిపించడానికి మీరు నీ ఆత్మతో నింపండి నాయన. పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు వాటిని ప్రభువా ఓపికతో వాడుకుని నీ రాజ్యమును కట్టడానికి మమ్మలను బలపరచమని ప్రార్థించండి. ధైర్యపరచు, వాడుకుని శక్తితో నింపండి. మీ కాంతి, మీ ప్రభావం, మీ కృప, మీ యోగ్యత మేము మా మీద నుంచి నడిపించు. వచ్చిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించమని, ఇచ్చిన ప్రతి దర్శనమును మీరు నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము మా పరమ తండ్రి.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, సమృద్ధి, సమాధానము ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములోనున్న సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అందరికి వందనం. మంచి భోజనం ఏర్పాటు చేసి ఉంటారు, మీకు భోజనం చేయండి. చిన్న కానుక ఏదైనా ఉంటే ప్రేమతో తీసుకుని వెళ్ళండి, కానుకలు తెచ్చిన వారు ఇచ్చేళ్ళండి, ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు. నా కొరకు ప్రార్థన చేయండి. అక్టోబర్లో కూడా నేను సెకండ్ సాటర్డేకి ఎట్లా మాట్లాడటమే, వస్తాం వస్తాను కానీ అప్పుడు రాలేను. నవంబర్లో కలుద్దాం. ఇవ్వండి.